హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. మమ్మల్ని ఎంతగా ఆరాధిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్ కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మనం సంభోగ శక్తి పెరగడానికి రెగ్యులర్ గా ఏదైనా తీసుకునే చిట్కా చెప్పమని చాలా మంది కూడా అడుగుతూ ఉంటారు. సంభోగ శక్తి తగ్గకపోయినా లేదా తగ్గుతున్నట్టుగా అనిపించినా ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా అనేది మీకు మంచి ఫలితాన్ని అందిస్తుంది. నేను ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది, నేను చెప్పే ప్రతి చిట్కా కూడా అద్భుతమైనటువంటి పుస్తకాల నుంచి గ్రహించబడినవే, వేరే ఏదో ఫోర్జర్ చేసి కాపీ చేసే చిట్కాలు కావు. కాబట్టి ఆ చిట్కాలను జాగ్రత్తగా చెప్పిన విధంగా ఫాలో అవ్వండి, తప్పకుండా మంచి ఫలితాన్ని మీరు పొందడం జరుగుతుంది. ఈ సంభోగ శక్తిని పెంచడానికి ఇప్పుడు చెప్పబోయే అద్భుత చిట్కా కావాల్సిందల్లా, మనకు అందుబాటులో ఉన్న వాటితోటే మనము ఈ చిట్కాలని చేసుకోవాలి. అలాంటి వాటి చిట్కా అయితే చాలా వరకు కూడా నేను చెప్పే చిట్కాలన్నీ కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొంతమందికి లభించకపోవచ్చు. కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఎక్కువ చిట్కాలని చెప్తుంటాయి, ఎందుకంటే కొంతమందికి కొన్ని అందుబాటులో ఉంటాయి కాబట్టి వాటితో చేసుకుంటారని. ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా దాదాపు అందరికీ అందుబాటులో ఉండేదే, అందరూ చేసుకోగలిగిందే. దీనికి కావాల్సిందల్లా 100 గ్రాముల ద్రాక్ష, గుర్తుపెట్టుకోండి 100 గ్రాముల ద్రాక్ష, నల్ల ద్రాక్షలు ఉంటాయి కదా, అవి నల్ల ద్రాక్ష, ఎండు ద్రాక్ష కాదు, నల్ల ద్రాక్షలు. ఈ నల్ల ద్రాక్ష నుంచి గింజల్ని తీసివేయండి, కట్ చేసి గింజలు తీసివేసి ఆ గుజ్జు అలాగే ఉంచండి. తర్వాత అది ఖర్జూర కూడా ఎండు ఖర్జూర కాకుండా మామూలు ఖర్జూర ఉంటాయి కదా, ఆ ఖర్జూర తీసుకొని అందులో నుంచి గింజలు తీసివేయండి. తీసివేసి దీన్ని ఏం చేయాలంటే చిన్న చిన్న ముక్కలుగా, ఖర్జూర చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక మోతాదు మాత్రం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, 100 గ్రాముల ఖర్జూర, 100 గ్రాముల ద్రాక్ష తీసుకొని దీనిని సుమారుగా ఒక హాఫ్ లీటర్ పాలలో వేసి నిదానంగా మరగనివ్వండి, లేదంటే కొద్దిగా మరుగుతున్నాక ఇవి వేయండి. వేసిన తర్వాత పాలన్నీ కూడా మంచిగా దగ్గరికి రావడం జరుగుతుంది, అంటే చాలాసేపు మరగనివ్వాలి, మరిగిన తర్వాత చాలా దగ్గరికి రావడం జరుగుతుంది. దగ్గరికి వచ్చి చిక్కగా అయిన తర్వాత అందులో సుమారుగా ఒక 50 ml తేనె, గుర్తుపెట్టుకోండి ఒక 50 ml తేనె, ఒక 50 గ్రాముల ఖండ చక్కెర, వీటిని అందులో యాడ్ చేసుకోండి. బాగా కలిపి దాని ఒక సీసాలో భద్రపరచుకోండి. ఉదయము మధ్యాహ్నము రాత్రి అన్నం తిన్నాక ఒక చెంచా మోతాదులో తీసుకోండి. ఇది శరీరానికి మంచి బలాన్ని, నరాలకు మంచి బలాన్ని, లైంగిక పటుత్వాన్ని పెంచడానికి, బ్లడ్ సర్క్యులేషన్ ని ఇంప్రూవ్ చేయడానికి, హార్మోన్స్ ని డెవలప్ చేయడానికి, అన్ని విధాలకు కూడా, అంటే మంచి బ్లడ్ ని ప్యూరిఫై చేయడానికి కూడా ఈ చిట్కా చాలా చక్కగా ఉపయోగపడుతుంది. దీనిలో ఐరన్ అధికంగా రావడం వల్ల బ్లడ్ ప్యూరిటీ అవుతుంది, బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది, బ్లడ్ ఫ్లోటింగ్ అనేది కూడా ఇంప్రూవ్ అవడం అనేది జరుగుతుంటుంది. కాబట్టి ఈ చిట్కాను మీరు ఇంట్లోనే తయారు చేసుకొని సీసాలో భద్రపరచుకొని రోజు తిని చూడండి. కేవలం 15 నుంచి 30 రోజుల్లోనే మీకు కొద్ది కొద్దిగా తగ్గుతున్నటువంటి ఈ పటుత్వం అనేది తిరిగి మళ్ళీ ఇంప్రూవ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఖచ్చితంగా 100కి 100% మంచి ఫలితాన్ని పొందేటువంటి అద్భుతమైన చిట్కా ఇంట్లోనే కూర్చొని మనం చేసుకోవచ్చు. ఇంకొక విషయం కూడా నేను చెప్తాను, ప్రతి వీడియోలో కూడా నేను చెప్తూ ఉంటాను, ఇలాంటి అద్భుతమైన చిట్కాలు కేవలము సమస్య స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు కానీ, లేదా సమస్య వస్తుంది అని సింప్టమ్స్ మీకు తెలిసినప్పుడే వాడుకోవాలి. సమస్య చాలా రోజుల నుంచి ఉన్నప్పుడు ఇలాంటి చిట్కాలతోటి సమయం వృధా చేసుకోరాదు, నేను ముందే చెప్తున్నాను. ఇలాంటి సమయాలలో చాలా మంది అడుగుతుంటారు, మీరు చిట్కాలు చెప్తారు మళ్ళీ మెడిసిన్ వాడుకోమంటారు, అంటే చిట్కాలు స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు మాత్రమే, సమస్య ముదిరిన తర్వాత ఖచ్చితంగా మీరు డాక్టర్ల పర్యవేక్షణలోనే మెడిసిన్, నా దగ్గరనే కావాలని చెప్పడం లేదు, ఏ డాక్టర్ మీకు అందుబాటులోని ఏ డాక్టర్ దగ్గరికైనా సరే వెళ్ళి వైద్యుల పర్యవేక్షణలోనే మెడిసిన్స్ వాడుకుంటే అప్పుడు వాటి నుంచి మనం త్వరగా బయటపడతాము. ఇలాంటి సమస్యలతో కనుక చాలా మంది ఉన్నారు కూడా, చెప్పుకోలేక బాధపడుతుంటారు. కొంతమంది వాళ్ళు ఫోన్ చేస్తారు, ఏదో పేరు ఉన్నారా అది అంటారు, నేను లేదు రాంగ్ నెంబర్ అని పెడతారు, వాళ్ళు ఏదో చెప్పాలని ప్రయత్నం చేస్తారు కానీ చెప్పలేకపోతుంటారు. సమస్య ఉన్నప్పుడు ధైర్యంగా ఆ సమస్యను చెప్పుకుంటేనే దాని సొల్యూషన్ అనేది మీకు లభిస్తుంది. చాలా మంది కూడా ఇంట్లో ఫ్రెండ్స్తో కానివ్వండి, భార్యలతో కానివ్వండి, పేరెంట్స్తో కానివ్వండి, ఇలాంటి సమస్యలు, ఏదైనా లైంగిక సమస్యలు కానీ పర్సనల్ సమస్యలు గురించి చెప్పుకుంటే చాలా ప్రాబ్లమేటిక్గా ఫీల్ అవుతుంటారు. అలాంటి వాళ్ళందరికీ కూడా నాటు వైద్యం ఛానల్ ఒక చక్కటి మార్గాన్ని చూపిస్తుంది. మీ సమస్య ఎలాంటిదైనా సరే నేరుగా మాకు ఫోన్ చేయవచ్చు, ఫైనాన్స్ బోధన నెంబర్స్కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలని, మెడిసిన్స్ కూడా మీరు పొందవచ్చు. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అందరూ మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.